వేమన ప్రజాకవి, ప్రజల కవి. వేమన యొక్క అనుభవాలు సార్వజనీనాలు, సార్వకాలికాలు. వేమన కవిత్వంలో ఉన్నటువంటి అనేక విషయాలు ఈరోజటికి సందర్భశుద్ధిని కోల్పోలేదనే చెప్పవచ్చు. మరి అలాంటి పద్యమే ఇది. తిత్తిలోని శివుని స్థిరముగా తెలియక తిక్కపట్టి నరుడు తిరుగుచుండు, తిక్క తీర్పగా గురుడొక్కడే దిక్కురా విశ్వధాభిరామ వినురవేమ. శరీరంలో ఉన్నటువంటి జీవుడినే శివుడిగా భావించి దానిమీద స్థిరమైన బుద్ధి నిలిపి తరించిపోవాలి, కానీ లోపలికి చూసుకోకుండా, అంతరాత్మను వెదకకుండా బహిరంగంగా చేసేటటువంటి ఆధ్యాత్మిక సాధన వల్ల కేవలం తిక్క పట్టొచ్చు కానీ తరించిపోయే అవకాశం లేదు అంటున్నాడు వేమన. మరి ఇటువంటి తిక్కని, ఇటువంటి ఉపాసనాపరమైన తిక్కని, ఆధ్యాత్మికపరమైన తిక్కని తీర్పగలిగిన వాడు కేవలం గురువు ఒక్కడే. కాబట్టి తిక్క తీర్పగా గురుడొక్కడే దిక్కురా విశ్వధాభిరామ వినురవేమ అని చెబుతున్నాడు.